బోటింగ్ అయిపోయిందండి. ఇంకో ప్లేస్ చూపించబోతున్నాను. ఇది వలస పక్షుల ఆవాస కేంద్రం అని ఉంది కదా, ఈ లోపల చిన్నపిల్లలు ఆడుకుంటే ఒక పార్క్ ఉంటుంది. చూడండి, మీకు ఎదురుగా ఒక పాడుపడ్డ బోట్ కనిపిస్తుంది కదా, అది అది పిల్లలకి చూడటానికి, వ్యూ చూడటానికి అది వాచ్ టవర్ అనమాట. ఆ ఎదురుగా కనిపిస్తుందా లేక ఆ వాచ్ టవర్ ఎక్కితే వ్యూ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మనకు. చూడండి ఎంత చక్కగా ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా ఎంత నీళ్లతో చక్క నీట్గా కనిపిస్తుంది చూసారా. మీరు ఎప్పుడైనా ఒకసారి ఈ ప్లేస్ని సందర్శించాల్సింది అనమాట. ఇది ఆటపాక అనమాట, కైక్లూరుకి దగ్గరలో ఆటపాక గ్రామంలో ఉంది. దీని పెట్టెల దొడ్డు అని కూడా అంటారనమాట. చూడండి ఇప్పుడు ఇది మ్యూజియం, మ్యూజియం ఏర్పాటు చేశారనమాట. మనకి ఏరియాకి సంబంధించిన కొల్లేరు లేక్ విస్తీర్ణానికి సంబంధించిన మ్యాప్ అది. లోపల వెళ్ళగానే ఆ మ్యాప్ ఫస్ట్ మనకు ఆ మ్యాప్ కనిపిస్తుంది. ఆ మ్యాప్లో ఈ కొల్లేరు లేక్ ఎక్కడెక్కడ విస్తరించి ఉంది అదంతా క్లియర్గా మనకి మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. ఇది అవగానే జస్ట్ ఇంకో లోపలికి ఎంట్రన్స్ అవగానే ఆ పెలికాన్ బర్డ్కి ఆర్టిఫిషియల్ నెస్ట్ ఒకటి క్రియేట్ చేశారు. చూడండి దాని చుట్టూతా బర్డ్స్కి ఉండేట్టు ఆర్టిఫిషియల్గా చిన్న చిన్న నెస్ట్లు కూడా ఏర్పాటు చేశారు. కింద ఒక పక్షి ఉన్నట్టు అది న్యాచురల్గా ఉన్నట్టు బాగా చక్కగా ఏర్పాటు చేశారనమాట. అంటే లోపల ఉన్న అట్మాస్ఫియర్ని ఇక్కడ మనం చూపించడానికి చాలా చక్కగా ట్రై చేసి ఆ మ్యూజియంలో ఏర్పాటు చేశారనమాట. చూడండి ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి కదా, ఆ బటన్ అక్కడ బటన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కితే ఆ బర్డ్ ఎలా అరుస్తుందో ఆ సౌండ్ వస్తుంది అనమాట. మేము వెళ్ళే టైం కదా యాక్చువల్గా పనిచేయలేదు. చూడండి అక్కడ మనకి ఆ కొల్లేరు లేక్లో ఉండే బర్డ్స్ అన్ని పేర్లన్నీ చక్కగా రాసి మెన్షన్ చేశారు అక్కడ. చూడండి పేర్లు, పక్షుల పేర్లు, గోడబాత అదే పెలికాన్ అంటారు దాన్ని, గోడబాత అని అలా పేర్లు ఏ బర్డ్కి ఆ బర్డ్ కింద చక్కగా దాని పేరు అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ డీటెయిల్స్ అన్ని మనకు అలా చూసి చూపించారనమాట. చూడండి అలా చక్కగా రాసి డీటెయిల్గా పెట్టారు అక్కడ ఆ బోర్డులో. బాగుంది ఈ మ్యూజియం మాత్రం చూడటానికి కూడా చాలా చాలా బాగుంది. చూడండి ఇప్పుడు ఈ రూమ్ నుంచి ఇదంతా ఒక రూమ్లో ఏర్పాటు చేశారు. చూడండి మధ్యలో ఒక చెట్టు దాని మీద ఒక గూడు అట్లా పెట్టి చుట్టూతో ఆ బర్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకి చూపించారు. చూడండి అది మొత్తం టోటల్ వ్యూ అలా ఉందన్నమాట, ఆ రూమ్కి సంబంధించిన వ్యూ. కొన్ని బర్డ్స్ స్పెసిఫిక్గా సపరేట్గా పెట్టారనమాట. చూడండి ఇప్పుడు ఈ రూమ్ నుంచి మనం నెక్స్ట్ రూమ్లోకి వెళ్తాం అనమాట. చూడండి ఇది నెక్స్ట్ రూమ్. ఇందులో ఏంటంటే అక్కడ మన కొల్లేరు లేక్లో మామూలుగా న్యాచురల్గా ఉండే అట్మాస్ఫియర్ని కూడా ఇక్కడ చూపించారు. అది తెప్ప అంటారు, తెప్పలో ఒక జాలరీ వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్ళేటట్టు చూపించారు మనకి. అక్కడ చూడండి చేపలు పట్టే చేపలు పట్టడానికి దాన్ని మామూలు అంటారు, మామూలు ఆ మామూలులో చేపలు పట్టుకు రావడానికి. తర్వాత చుట్టూ బర్డ్స్ చూడండి, అక్కడ ఉండే బర్డ్స్ అన్నీ అక్కడ మనకు మెన్షన్ చేసి చూపించారనమాట. చాలా చాలా సూపర్ అనమాట. అది అవగానే బయటకు వస్తే మనం పార్క్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఈ పార్క్లో మనం పిల్లలు ఆడుకుంటానికి కొన్ని ఏర్పాటు చేశారు, ఉయ్యాలని. తర్వాత అది చూడండి చక్క ఊగుతున్న ఉయ్యల్లాగా, అదిగోండి అది అందులో చక్క రంగుల రత్నాలు ఎక్కినట్టు ఉందంట. అది ఎక్కితే మా వైఫ్ పిల్లలు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ చుట్టూతో గోడలకి రకరకాల పెయింటింగ్స్ చేశారు, బర్డ్స్కి సంబంధించిన పెయింటింగ్స్ అన్నీ ఏర్పాటు చేశారనమాట. చూడండి మా అబ్బాయి చూడండి ఆ ఉయ్యాలని ఎంత చక్కగా ఊపుతున్నాడో, దాని మీదకి ఎక్కి కూర్చుంటే కళ్ళు తిరుగుతున్నాయి అనమాట. అందుకే నేను ఎక్కలేదనమాట. తర్వాత ఉయ్యాలు ఉన్నాయి, మంచి ప్లేస్ అండి, ఎక్సలెంట్ ప్లేస్. చూడండి పిల్లలు ఉయ్యాలు ఊపుతున్నారు కదా. చుట్టూ పెయింటింగ్స్, బర్డ్స్ సంబంధించిన పెయింటింగ్స్ చాలా చాలా ఉన్నాయి. ఇదిగోండి వైట్ కాగిత పూలు అంటారు కదా, వైట్ కలర్ కాగిత పూలు ఇవి చాలా చక్కగా ఉన్నాయి. చూడండి దగ్గరగా చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది కదా. అందుకనే ఒక్కసారి ఈ ప్లేస్ని విజిట్ చేయండి.